ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తా నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యులు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ డిగ్రీ పీజీ చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు 3 ఏళ్లుగా ఉపకార వేతనాలు మంజూరు కాలేదని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆర్టీఎఫ్ మరియు ఎంటీఎఫ్ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మన యొక్క విద్యార్థుల భవిష్యత్తు మారదన్న ఉద్దేశంతో ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ విద్యార్థులు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి మా యొక్క భవిష్యత్తు మాకు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఇంకా మానలేదంటే ఈ యొక్క దీనికి కారణమైనది ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఎలక్షన్లో ఉచిత హామీలు ఇచ్చి ఉచితంగా మేము విద్యార్థులకు ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రగాఢవాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటే మీకు కనపడట్లేదా? ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి 7,500 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రిమర్స్మెంట్ విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థులను రోడ్ల మీద పడేసి ఈ యొక్క ఈరోజు నువ్వు నీ ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నావు కానీ విద్యార్థులు రోడ్ల మీద పడి మా యొక్క స్కాలర్షిప్లు ఫీజు